దారి లేదు మాకు, ఎటు వెళ్ళడం లేదు, దారి లేదు, దారి లేదు. ఈ కొండలు దిగి నడిచి దిగాలి, కొండ ఎక్కాలి. అలా బాధల్లో ఉన్నామమ్మను, కొండ దిగాలి, కొండ ఎక్కాలి. అలా బాధల్లో ఉన్నామమ్మను. ఒక 10 మంది చచ్చిపోయారండి తీసుకెళ్ళి. ఒక 10 మంది చచ్చిపోయారండి తీసుకెళ్ళి. ఎంతమంది ఉంటారు ఈ 4 ఏళ్ళలోనే? 30 మంది పైన చచ్చిపోయారండి. డోర్లోనే చనిపోయి ఉంటారు. డోర్లోనే గుడ్డ కట్టుకొని డోర్ కట్టుకొని ఎత్తుకెళ్ళాడు. ఇప్పుడు ఉంటే ఉన్నా, లేకపోతే ఇంకా మధ్యంతరం పోవడం, ఇంకా పోవడమే పర్లోకాంక్, ఇంకా పోవడమే పర్లోకాంక్. ఇంకా నీళ్ళ రోడ్డు వచ్చేస్తే బాబు మా బతుకులు మేము బతుకుతాం. ఇప్పుడు నీళ్ళు పొగ్గులాము, రోడ్డు పొగ్గులాం మాకు. ఇప్పుడు నీళ్ళు పొగ్గులాము, రోడ్డు పొగ్గులాం మాకు. అలాంటి పరిస్థితిలో ఉన్నది ఈ ఊరే. వల్ల మాకు ఏ బంగారాలు వద్దు, సింగారాలు వద్దు, మాకు ఏది వద్దు. మాకు ఓన రోది తోవా రూడ్ చేస్తే మాకు అదే సార్ అంటున్నాం. ఏ మాను బాబుకైనా సరే. కలప అంతా నరుక్కొని కట్టాలి సార్, బాగా అవుతాయండి. ఆ ఇల్లుకండి ఇంకా గడ్డి చాలదండి. ఈ గడ్డి ఆ ఇంటికి, ఆ ఇల్లుకండి ఆ ఇంటికి. అంటే ఇది ఎవరు, అది ఆ ఇల్లు ఎవరిది? మీది ఆయన, మీ ఇల్లు అది. మీ ఇంటికి వీళ్ళందరూ సహకరిస్తారు, ఊళ్ళో వాళ్ళందరూ సహకరిస్తామండి. ఎటు వెళ్ళడం లేదు, దారి లేదు, దారి లేదు. ఈ కొండలు దిగి నడిచి దిగాలి, కొండ ఎక్కాలి. అలా బాధల్లో ఉన్నామమ్మను. ఏ బాబు చూడకుంటున్నాడు మా ఊళ్ళో. మీకు ఆధారం ఏంటి మరి అమ్మకానికి, మార్కెట్ కి ఎలా తీసుకెళ్తారు? ఇంకా ఆధారం ఇంకా నడిచి వెళ్ళడమే. నడిచి సంతలో తీసుకెళ్లి నడిచే రావాలి. గుర్రాలు ఉన్నాయి సార్ మాకు. ఆ గుర్రాలు అయితే పూలే దానికి. ఇప్పుడు ఇక్కడ మీకు మేకలు ఆవులు అవి పెంచుతున్నారు, అమ్ముతారు కదా? అమ్మకానికి ఎలాగా సర్దుకెళ్తారీ పట్టుకెళ్తుంటారు? మనకి అనుకున్న రేట్ అయితే అమ్ముతాం. అమ్మకానికి రేట్ అయితే ఇంకా ఊపిస్తుంది. వస్తారు వాళ్ళతో అక్కడ బేరగాళ్ళు, బేరగాళ్ళు వస్తారు ఇక్కడికి. బాగా ఆరోగ్యానికి బాగా అంటే రేట్ బాగానే వస్తుందా బేరగాళ్ళ దగ్గర మీకు? ఇక్కడ రేట్ అయితే అంటే మనం అనుకున్న రేటుకి అయితే అందం లేదంటే అంతే. నీళ్ళు ప్రాబ్లం ఏముందా? నీళ్ళు రూట్ కావాలని మేము కోరుతున్నాం. కానీ బాబు కూడా వచ్చినా చేస్తామంటారు. కాలం గడిచిపోవడం లాస్ట్ అయిపోయింది. సంవత్సరంలో ఇలా ఉండదు, నీళ్ళు పొగ్గులాము, రోడ్డు పొగ్గులాం మాకు. ఆ రెండు వచ్చేస్తామ్మా, మా పొగ్గులాం అంతా బాధలు అంతా. కొత్త పట్టణం అండి అనే ఊరుందండి, అక్కడికి వెళ్ళి పోరండి. ఇప్పటికి వెళ్తారండి. వాటర్ ఎలా బట్టలు ఉదయాన్నే వెళ్ళారంటే సాయంత్రం 7-8 అయిపోద్ది అండి. నైట్ అయిపోద్ది, ఆడవాళ్ళు వెళ్తారు. అయిపోద్ది అండి, ఆకలి వేయాలి, ఆకలి వేయటండి. అన్నం ఏం పట్టుకెళ్ళరు, అలాగే వచ్చేయడం. అదండి మా ప్రాబ్లం. బట్టలు ఉతకడానికి కూడా ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం అన్ని ఉతుకు. ప్రస్తుతం నీరు ఎలాగా అమ్మా మీకు? ప్రస్తుతానికి నీరు ఎలాగా మీకు? బట్టలు ఉతకడానికి ఇప్పుడు 1 కిలోమీటర్ దూరం వెళ్ళారు సార్. 1 కిలోమీటర్ దూరం వెళ్ళారు సార్. అంత ఇబ్బంది అండి మాకు బట్టలు ఉతకడానికైనా. ఇప్పుడు వాటర్కి ఇంకొక నెలగానే పోతే దానికి 1 కిలోమీటర్ వెళ్ళాల్సిందండి. అక్కడికి వెళ్ళాలండి. అది ఊట అండి, కోనేలాగా ఉంటుంది. అక్కడ లైన్ బై లైన్ పట్టుకుంటేనే కానీ అవదండి. అక్కడ మన ముందు ఎవరైతే వెళ్ళామో వాళ్ళకే వాటర్, వెనకాల వాళ్ళు వెనకాలే. అదండి సార్ మా ప్రాబ్లం.
వాటర్ బాగా ప్రాబ్లం. రోడ్డు ఆ రెండు ఉంటే మాకైతే ఎవ్వరు మాకు పెంచాల్సిన ఏ రాజకీయ నాయకుండా మాకు మా బ్రతుకులు మేమే బ్రతికిస్తాం సార్ మీ దయ వల్ల. కావాల్సింది మంచి నీళ్లు రోడ్లు మాకు రెండు వచ్చేస్తే సార్ ఇవ్వాల్సిన మా బతుకులు మేము బతుకుతాం సార్. ఈ గడ్డ ఎందుకండి కోసుకొని మరి తెచ్చుకోవడానికి వేయడం? రోడ్డు ఉంటే రేకులు వేయకొట్టేసుకొని ఏదో ఉన్నవాడు ఉన్నట్టు లేనివాడు లేనట్టు చేసుకుంటాడు కదా సార్. ఇంత ఇబ్బంది ఎందుకండి మాకు పాడడం? ఆ రోజుల్లోనే అయితే రాజకీయ నాయకులు ఓట్లు అడగడానికి మాత్రం వచ్చేస్తారండి సార్ ఇంటింటికి, ఇది చేస్తాం అది చేస్తామని. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా వాళ్ళు గెలిచేక రాలేదండి. అది వాళ్ళ సంగతి అలాగుందండి. ఓకే పదండి ఊరు చూద్దాం పదండి. చాలా రేర్ వీడియో గేస్ ఇంత పైకి వచ్చి ఈ ఊరిని చూపించడం అంటే చాలా కష్టం. ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ సన్ డైరెక్ట్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఈయన ఆకులు ఏదో కోసుకొని వచ్చారండి. మరి దేనికైతే కనుక్కుందాం? దేనికమ్మా అవి? మేకలుగా మేకలు తినడానికైతే ఆకులు అయితే తీసుకుని వచ్చారా నేను చూసారు వీళ్ళు వీళ్ళ ఇల్లు కూడా ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయండి. బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. కొండపైకి ఎక్కొచ్చి చాలా అయితే అలసిపోయామండి నేను మా ఫాదర్. సో కాసేపు అలా రెస్ట్ అయితే తీసుకుంటున్నారు అరుగు మీద. సో చాలా అయితే అలసిపోయామండి. సో ఫ్రెష్ కోకోనట్ అయితే కొట్టేస్తున్నారు. ఇంకా కష్టం అది ఇంకా కష్టం ఇంకా ముక్కు ముక్కులు కష్టాలేక ఇంకా గుడ్డ కట్టుకొని డోర్ కట్టుకొని ఎత్తుకెళ్ళడమే. ఇప్పుడు ఉంటే ఉన్నా లేకపోతే ఇంకా మధ్యంతరం పోవడం ఇంకా పోవడమే పర్లోకం. ఇంకా మాకు ఇంకా నా తోవారు ఊడి చేసి నాయకుడు రాకుంటున్నాడు. చెప్పండి బాబు మరి మాకు అలా బతుకుతున్నాం మరి. ఇంకా ఇక్కడ ఈ కొండరాళ్ళు అక్కడ ఏమొస్తాయి ఇంకా? ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలం వస్తుంది మంచినీళ్ళు ఉండవు. ఆ మంచినీళ్ళు లేక ఇక టల్లటిల్లి పోతున్నాము. ఇక్కడ సెల్మని ఉంటే అక్కడ పట్టుకెళ్ళి మరి ఇంకా ఊరు చూసి ఇంకా సాయంత్రం ఎంత ఇంకలాగా నిద్ర లేకుండా కాచుకొని నీవు ముందెళ్తే నీవు ముంచుకోక నాకు ఇవ్వరు, నేను ముంచుకోక అతనికి ఇవ్వరు. అలాగా మూడేసి కుంటాలు చొప్పున తెచ్చుకొని ఎక్కడి నుంచి వస్తారు? ఇంకా ఎక్కడ సెలవుంటే అక్కడికి వెళ్ళిపోయాం బాబు. అలా నెనుక్కొని వెళ్ళిపోతున్నాం. ఇంకా అలాంటి పరిస్థితిలో ఉన్నది ఈ ఊరి.
ఇక్కడ ఇంకా బతకడము ఇంకా తెరిచొచ్చిన కింది నుంచి మీదకి వచ్చేస్తే బంగారాల్లో ఉంది ఊరి. ఈ ఊరికి వచ్చి పాదం వేస్తే ఇంకా కిందికి వెళ్ళవాలనిపించదు. చూస్తే ఇక్కడ బతుకులు తెల్లారు లేదు. నీళ్ళు గురినొచ్చే బాబు, నీళ్ళు గురినొచ్చి ఏమైనా మరి మన కష్ట సుఖాలు వస్తే గబుకుని వెళ్ళడానికి అది. అందువల్ల మాకు ఏ బంగారాలు వద్దు, సింగారాలు వద్దు, మాకు ఏది వద్దు. మాకు ఓన రోజు తోవ రూడు చేస్తే మాకు అదే సార్ అంటున్నాం. ఏ మాను బాబుకైనా సరే ఎంతో జనాక మేము అలాగా కోరుకుంటున్నాం. మాకు తోవ రూడు చేస్తే చాలు, మాకు ఏది పెట్టవద్దు అని అంటున్నాం. మరి ఇంకా ఆ తోవ కోసం పాట ఆడుతున్నాం. మరి ఎందుకు ఇంకా ఆ తోవ ఏ బాబు కూడా రూడు చేయకుంటున్నాడు. మరి ఇంకా రోడ్డు కష్టంగా ఉంది, రోడ్డు కష్టంగా ఉన్నది బాబు. మరి రెండు గంటలు పట్టింది ఇప్పుడు మీరు మరేం బాబు. మరి అందుకే బాబు మరి ఇంకా ఏదో మరి ఇంకా చూసిన వాళ్ళు మరి ఇంకా మీరే చేయవాలి. మరి ఇంకా ఒకటే కులమా? ఒకటే కులం, ఒకటే కేస్ట్. కాకపోతే మరి ఇక్కడ కొండదారులు రెండు ఇండ్లు ఉన్నాయి కానీ ఇంకా చనిపోయారు తల పనులు. ఇంకా చిగురోళ్ళు ఉన్నారంటే ఇంకా చిన్న పిన్నెలు అయిపోయినారు బాబు. ఇంకా మొత్తం ఇంకా ఒకే కులం ఉన్నది. ఇంకా మా ఇంకా ఊళ్ళో ఇంకా మారు కులం లేదు బాబు. ఇంకా 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 దాని ఇంకా అలాగా అప్పుడు ఊర్లోకి డాక్టర్ గారు వస్తారు కదా కొత్త కొట్టు నుంచి, వారానికి ఒకసారి వస్తారా? నెలకు ఒకసారి వస్తారు. నడిచే రావాలి, నడిచే రావాలి బాబు. అక్కడ సుమారు మారుతుంటున్నదాకటి బండి మీద వచ్చి అక్కడ బండి విడేసి నడిచి వచ్చేస్తారు. అంతే అలవాటు అయిపోయినారు కదా. అంతే దానికి రావాలి వాళ్ళు నీడ పట్టుకొని రాడే వస్తారు అన్నమాట. ఇది మిల్ అంటండి, మిల్ చూద్దాం. ఏం ఆడుతున్నాయి చెత్తం కొట్టేస్తుంది. ఆహా తెలీదా? ఇక్కడ పండిన రైస్ ఇక్కడ పండిన రైస్ అండి. ఇది మేకలు ఎక్కువగా ఉన్నాయండి. ప్రెసిడెంట్ గారు వెళ్ళేది సర్పంచ్ సర్పంచ్ లేకుంది పైన అంతా. చూడండి ఎంత పెద్ద గ్రామం ఉంటుంది, 100 మంది 400 మంది.
ఎంతో చాలా బాగుందండి మీరు. చాలా బాగుంది ఊరు, ఇంత కొండ పైన ఇంతలాగా ఉంది. గాలి కొడుతుంది అన్ని కొడతాయి, కానీ గాలి కొడుతుంది అన్ని కొడతాయి. తప్పించుకొని పోతాం. మాది మా గ్రామం పేరు సలిసింగం, సలిసింగం గిరిజన గ్రామం. నా పేరు వంజరి సత్యనారాయణ, మాజీ సర్పంచ్. ఈ గ్రామంలో ఉన్నటువంటి మరి చాలా విషయాలు ఉన్నాయి. మరి ఇక్కడ సుమారు గత 300 ఏళ్ల పైబడి ఈ గ్రామం పుట్టింది. ఈ గ్రామం నుంచి మరి అప్పట నుంచి మహారాజుల పరిపాలన నుంచి కూడా మరి ఈ గ్రామం ఉంది. అప్పటికిప్పటికి కూడా అలాగా చాలామంది తిరిగి అప్పటికి వైద్యం ఆరోగ్యం అందట్లేదు, రోడ్డు సౌకర్యం కూడా లేని సమస్యలు ఉన్నాయి. రోడ్డు సమస్యలు అంటే ప్రథమంగా ఇంచుమించు మాకు కాలబాట కూడా లేని పరిస్థితిలో సుమారు ఒక 1995 ముందు ఉండేది. 1995 తర్వాత చిన్న కాలబాట చేసుకోవడం జరిగింది. అప్పటికిప్పటికి కూడా సరైన బండి కానీ ఒక సైకిల్ వచ్చే మార్గం కానీ ఏమి లేక మార్గ మధ్యలో అంటే ఆరోగ్య రక్ష ఎవరికైనా కష్ట నష్టాలు అంటే ఒక మలేరియావని, ఒక డెంగావని, ఒక టైఫాయిడ్ అవని, హఠాత్తుగా గుండెపోటు అవని, ఏదొచ్చినా మరి జడ్డీలు కట్టి డోలు మూతతో మొయ్యడం అవుతుంది. మరి ఈ కారణం వల్ల కొన్ని కొన్ని ప్రభుత్వాలు కూడా మరి గ్రాంటు రోడ్డు ఇదిగో అదిగో అని చెప్పేసి అని గ్రాంట్ చేసేసరికి ఈలోగా మనకు సెంట్రల్ ఫారెస్ట్ నుంచి కొన్ని అభ్యంతరాలు, కొన్ని ఆటంకాలు జరగటం వల్ల అవి ఎవరు పట్టించుకోక నత్తనడగ్గా వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతున్నాయి. దీన్ని మరి గవర్నమెంట్ వాళ్ళు కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మా గ్రామాన్ని ఇన్ని ఏళ్ల తరబడి ఉన్నటువంటి గ్రామాన్ని ఒక గిరిజన గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సుమారు ఒక 450 మంది జనాభా గల గ్రామం. ఈ గ్రామాన్ని మరి ప్రభుత్వం వారు కానీ అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కానీ ఈ గ్రామం యొక్క బాధల్ని దృష్టిలో పెట్టుకొని మాకు వెంటనే ఈ గ్రామ పరిష్కారం చేయవలసిందిగా కోరడం అవుతుంది. కనుక ఇప్పుడు ఏదైనా ఒక బిల్డింగ్ శాంక్షన్ అవ్వటం, ఒక గవర్నమెంట్ సంబంధించిన బిల్డింగ్ శాంక్షన్, స్కూల్ బిల్డింగ్ అనవ్వండి, ఒక స్కూల్కి రావడానికి కింద నుంచి టీచర్స్ రావాలన్నా ఒక 6 కిలోమీటర్లు నడకలు ఖాళీ నడకన అవుతుంది. వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరంగా అవుతున్నారు. కారణం ఏమిటంటే ఎత్తైన ప్రాంతం, దాన్ని ఈ మార్గ మధ్యలో ఈ రిజర్వ్ ఫారెస్ట్ వాళ్ళు కూడా అభ్యంతరం కూడా ఎక్కువ అవుతుంది. ఈ ప్రెజర్ అవ్వడం వల్లే ముందుకు రావడానికి ఏ కాంట్రాక్ట్ అయినా కొంచెం భయపడుతున్నారు వర్క్ చేయడానికి. దీన్ని కూడా ప్రభుత్వం వాళ్ళు దృష్టిలో పెట్టుకొని కొంచెం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈ 20 సంవత్సరాలు కాలంలోనే సుమారు మార్గ మధ్యంలోనే డోలులు కట్టుకొని వెళ్తుండగా మార్గ మధ్యలోనే ఇంచుమించు ఒక 5-6 ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అలాగే బాలింతరాలు కూడా మార్గ మధ్యలోనే హాస్పిటల్కి వెళ్ళి టైంలోనే మార్గ మధ్యలోనే 1-2 పిల్లలు కూడా చచ్చిపోవడం జరిగింది. అదేవిధంగా బస్సు నుంచి వాళ్ళు అంటే డెలివరీకి డోలు పట్టుకొని వెళ్ళడం వల్ల మార్గ మధ్యలో డెలివరీ కూడా అవ్వడం జరిగింది. అలాగే మా జనరేషన్లోనే ఇవన్నీ జరిగాయి అంటే పూర్వకాలము పూర్వీకులు అంటే మేము ఉన్న వాళ్ళం 3-4 తరాల వరం, అంత ముందు తరాల వారు ఎంతటి నరకం భరించారో ఒకసారి ప్రభుత్వాలు కూడా దృష్టిలో పెట్టుకొని మాకు ఈ రోడ్డు సౌకర్యం కల్పిస్తారని ఈ ప్రభుత్వాలని మేము కోరుచున్నాము. అదేవిధంగా ఇక్కడ పండించిన పంటలు జీడి కింద మార్కెట్ రేటు 10,000 అమ్మితే ఇక్కడ 2,000 కొట్టేసి 8,000 ఇస్తున్నాం. 8,000 కూడా గుర్రాలకి ఒక కాటా బస్తాకి 500 వెళ్ళిపోతున్నాయి. ఇది కూడా మా రైతులు చాలా మట్టుకి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన రైతులు చాలా మోసపూరితంగా అవుతున్నాం. సుమారు రైతుకు చేతి కొందేసరికి 10,000 ఉన్న బస్తా 7,000 6,000 మాత్రమే వస్తుంది. మాకు ఎక్కడి నుంచి కూలి వాళ్ళు రాక కూలీలకి మాకు పెట్టుబడులకి అయిపోతున్నాయి తప్ప మాకు తినడానికి ఏమి ఇదవ్వలేదు. అదేవిధంగా ధాన్యం బస్తా కింద 1,200 1,500 కమ్మితే 700 800 కమ్ముతున్నాయి. అవి కూడా అరకొరగే మేము ఇదవుతున్నాం.
ఇప్పుడు పండిన పంటలు పడస పండు కానీ చింతపండు ఉన్నాయంత కోతులు పీక్కో తింతున్నాయి తప్ప మార్కెట్ చేయలేదు. దాని విధంగా ఎందుకంటే మార్కెట్ రోడ్డు సౌకర్యం లేకే మాకు ఇక్కడ ఉన్నటువంటి పండిన పంట అంతా కూడా నేలమట్టమై ఎందుకు పనికి రాకుండా పోతున్నాయని దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు గట్టిగా ఈ ఊరిని ఏదో ఒక విధంగా అమ్మ మట్టి రోడ్డునే చేసి వాళ్ళని ఆదుకోవాలి, అందులో ఉన్నటువంటి గిరిజనులను ఆదుకోవాలని మా ప్రభుత్వాలు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని గట్టిగా ఈ గ్రామాన్ని కొంచెం చేస్తారని ఈ గ్రామస్తులు మా గిరిజన గ్రామం తరఫున మరి నా పేరు మాజీ సర్పంచ్ సత్యనారాయణ నేను పదే పదే వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అప్పుడు అదే వాటర్ మంచి వాటర్ చేసుకుని పక్కన గ్రీన్ కలర్ ముందు అక్కడ ఒకటి అక్కడ ఉంది మళ్ళా కొనే కొనే ఉంది కదా ఆ కొనే చేసామంటే చుట్టుపక్కల బండి వచ్చే బండి వస్తుంటే దేవించాం ఇప్పుడు నీటి స్టాక్ ఉంటుంది అక్కడ లేకపోతే ఇబ్బంది ఉండదు ఇబ్బందిగా ఉండదు సొమ్ములకి మేకలకి నీరుకి ఇబ్బంది ఉండదు. ఊరు చూద్దాం పదండి. ఊరు ముడిక చాలా బాగుందండి. ఎక్కడికక్కడ మనకైతే ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తుంది, కూల్గా ఆ బ్రీజ్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ ఊరిలో కూడా చెత్త చెదారం అంటే ఎక్కడ నాకు ఎక్కువగా కనబడలేదండి. చాలా నీట్గానే ఉంచుకుంటున్నారు ఊరంతా కూడా. బాగుంది ఊరిది. ఈ ఊరికంటూ ఒకటే మెయిన్ సమస్య అండి, ఆ మంచినీళ్ళ సమస్య మరియు ఆ రోడ్డు అండి. ఆ రెండు కనుక వస్తే మటుకు ఈ ఊరిని మటుకు ఎవరు వదిలి వెళ్ళరండి. ఒకసారి కనుక వచ్చినట్టయితే ఎవరు ఈ ఊరిని అయితే వదిలిపెట్టి వెళ్ళాలనిపించదండి. అంత బాగుంది ఈ ఊరు. ఫ్రెష్ ఎయిర్ ఎక్కడికక్కడ ఫ్రెష్ ఎయిర్ ఉందండి, చాలా బాగుంది. అండ్ ఒకటి ఆ వాటర్ అండ్ రోడ్డు అండి, ఆ రెండు కనుక వచ్చేస్తే చాలా బాగుంటుందండి ఈ ఊరు. అసలు పొల్యూషనే లేదు. ఈ మధ్యలో ఏమవుతున్నారో మాకు తెలియదు. ఇప్పుడు వరకు చాలా మంది వయసులే పెళ్లి కాలం మళ్ళా తీసుకొచ్చి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి మరి ఆ అంబులెన్స్ కి బుక్ చేసి ఈ మాటతోట తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడికి జడ్డి మూతలు తెచ్చి దానం చేసుకుందాం అండి. అదే రూట్ ఉంటే సడన్ గా ఏ టైం అంత ఆ టైం అప్పుడు తీసుకెళ్తాం కదా అది మా ప్రాబ్లం. వైజాగ్ అంటే విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి మరి పాత్రిక మిత్రులు మరి ఈ సేన యూసుఫ్ సేనల ప్రతినిధులకు ఈ గ్రామం ఒక్క మంచి అంటే కష్ట సుఖాలు మంచి చెడ్డల కోసం వచ్చినటువంటి మా మిత్రులకు మా గ్రామం నుంచి మా గిరిజన గ్రామం నుంచి ఆడతల్లులు కానీ యువత యువకులందరూ తరఫున ఈ పాత్రికా మిత్రులకి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరి చేసినందుకు మేమందరం ఈయన ఎంతో కష్టపడి కింద నుంచి వచ్చారు దాన్ని మా కష్ట సుఖాలు తెలియజేసుకుంటున్నారు కనుక వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామాన్ని మరి కొంచెం ఏదో రకంగా ముందుకు నడవాలని నడిచినట్టుగా చూడాలని కొందరికి అందరికి తెలియపరిచిన చేయాలని ఈ గ్రామం నుంచి మేము స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు చెప్పుకుంటూ గుడ్. సో ఇప్పుడు నేను మా ఫాదర్ అయితే మా తిరుగు ప్రయాణానికి అయితే స్టార్ట్ అయిపోతున్నా అండి. సో ఎక్కడ రెస్ట్ తీసుకోవడానికి అయితే మాకు ఎక్కడా లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఒకే రోజులో రావడం ఒకే రోజులో వెళ్ళడం అనేది జరుగుతుంది. సో చాలా మటుకు టైర్డ్ అయిపోయాం. ఆ కర్రల సహాయంతో అయితే కొంచెం దిగడానికి అయితే ట్రై చేస్తున్నాం. సో పొద్దున మాతో పాటు వచ్చిన సలసింగం గ్రామస్తుని అయితే మేము రావద్దని అయితే చెప్పేసామండి మాతో పాటు. సో మనతో పాటు ఆయన మళ్ళీ కిందకి దిగి మళ్ళీ మూడు కొండలు పైకెక్కి తన గ్రామం చేరుకోవాలంటే చాలా టఫ్ అనిపించింది ఆయనకి. సో అందుకని మేమైతే రావద్దని అయితే చెప్పేసాం. సో అలా కర్రల సహాయంతో అయితే మేమైతే దిగడం అయితే స్టార్ట్ అయ్యాం.
సో ఆయన్నైతే రావద్దని చెప్పేసాం, కానీ మాకు ఎక్కడికెక్కడ మటుకు కొంచెం భయం అయితే వేసిందండి. చుట్టూ చూసినట్టయితే కంప్లీట్గా డెన్స్ ఫారెస్ట్ అండి, మేమిద్దరమే వెళ్తున్నాం దారంతా. సో మాకు డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్ వాయిసెస్ కూడా వినపడడం అయితే జరిగాయి. సో చాలా భయపడితే ముందుకైతే వేసాం. రోడ్డు కూడా చాలా కన్ఫ్యూషన్గా అయితే ఉన్నదండి. సో ఏ దారిని పడితే ఆ దారిలో వెళ్ళిపోతే మళ్ళీ చేరుకోవడానికి చాలా ఇబ్బంది అయ్యేది మాకు. బట్ ఫైనల్గా అయితే చేరుకోవడం అయితే జరిగిందండి బాగానే. లేకపోతే ఊరికి వెళ్ళడానికి ఓకే, చలిసింగ వెళ్ళడానికి లేట్ అయిపోయిన వాళ్ళు రాత్రిపూట ఇక్కడ బస్ చేసి విశ్రాంతి భవనం ఈ భవనంలో పడుకునే రాత్రి తెల్లవారు లేచి వెళ్తారట. ఓకే, ఇక్కడ వీళ్ళు పర్చేస్కి వాటికి కిందకి వచ్చినప్పుడు లేట్ అయిపోతే ఈ బిల్డింగ్లో రాత్రిపూట తిరుండి తెల్లవారు లేచి వెళ్తారు. అందుకు ఒక దాత కట్టించారు, నందరి గంగరాజు గారు, సర్పంచ్ గారు, కే వర్గీస్ గారు, వర్గీస్ గారి సహాయంతో ఇది కట్టిందనమాట.